హే గైస్ వెల్కమ్ టు మాస్ కోడర్స్. మనం ఈరోజు అయితే వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ అండ్ డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈ టాపిక్ గురించి అయితే తెలుసుకోబోతున్నాం అన్నమాట. సో ఫస్ట్ వేరియబుల్స్ గురించి చూసుకున్నట్టయితే, వేరియబుల్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఆర్ యూజ్డ్ టు స్టోర్ డేటా వాల్యూస్, అంటే అవి కంటైనర్స్ లెక్క మా అవి వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకుంటాయి. సో టు డిక్లేర్ ఎ వేరియబుల్ ఇన్ జావా స్క్రిప్ట్ వీ హ్యావ్ డిఫరెంట్ కీవర్డ్స్ అనమాట. సో వేర్ అని ఉంది, లైక్ లెట్ అని ఉంది, తర్వాత కాన్స్టెంట్ ఉంది. సో డిఫరెంట్ కీవర్డ్స్ అయితే ఉన్నాయి మనకు జావా స్క్రిప్ట్లో వాల్యూస్ని అయితే స్టోర్ చేసుకోవడానికి. సో వాటి గురించి అయితే మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వేర్ చూసుకున్నట్టయితే, ఫస్ట్ ఇట్లా వేర్ అని అయితే ఈ పర్టికులర్ కీవర్డ్ని అయితే రాయాలి. దాని తర్వాత ఏజ్ అని చెప్పేసి 19 అని చెప్తున్నా. సో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ నేను ఏం చెప్తున్నా అంటే, డిక్లేరింగ్ ఎ వేరియబుల్ వేజ్ అండ్ అసైనింగ్ ఇట్ ఎ వాల్యూ ఆఫ్ 30 కాదురా, ఇక్కడ నేను 19 కదా రాసింది. సో ఎస్, 19 అనే వాల్యూని అయితే అసైన్ చేస్తున్నాను అనమాట ఇక్కడ ఈ పర్టికులర్ నేను ఈ పీస్ ఆఫ్ కోడ్కి సంబంధించి. సో దాని తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నా, ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 20. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 19 అయితే నేను వేరియబుల్కి వాల్యూ అయితే అసైన్ చేశాను. దాని తర్వాత 20కి అయితే నేను మారుస్తున్నాను అనమాట వాల్యూని. సో వేర్ వాజ్ ట్రెడిషనలీ యూజ్ టు ఫర్ వేరియబుల్ డిక్లరేషన్. సో ఇలా మనం ఈ ఏజ్ అనే వేరియబుల్ని లైక్ డిక్లేర్ చేయడానికి మనం వేర్ అయితే ఈ పర్టికులర్ కీవర్డ్ని అయితే వాడతాం అనమాట. సో అండ్ దెన్ దానికి కొన్ని స్కోప్ ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో అందుకని ఈ పర్టికులర్ వేర్ అనే కీవర్డ్ని అయితే మనం యాజ్ ఆఫ్ నౌ అయితే వాడట్లేదు. మనం ఇప్పుడైతే ప్రస్తుతానికి లెట్ అండ్ కాన్స్ ఈ పర్టికులర్ ఈ బోత్ ఆఫ్ ద కీవర్డ్స్ దీని అయితే ఇంప్లిమెంటేషన్లో ఉంది. సో ఈ పర్టికులర్ కీవర్డ్స్ని అయితే మనం ఇప్పుడున్న జావా స్క్రిప్ట్లో అయితే వాడుతున్నాం అనమాట. సో లెట్ అంటే ఏంటిది, లెట్ అలౌస్ యూ టు డిక్లేర్ బ్లాక్ స్కోప్డ్ వేరియబుల్స్ విచ్ మీన్స్ దే ఆర్ యాక్సెసబుల్ విత్ ఇన్ ద బ్లాక్ ఇన్ సైడ్ ఎ ఫంక్షన్ ఆర్ లూప్ వెర్ ఎవర్ దే ఆర్ డిఫైన్. సో ఈ పర్టికులర్ లెట్ దీని గురించి అయితే మాట్లాడితే, సో లైక్ యాజ్ వేర్ ఎలానో సో సేమ్ లెట్ కూడా అలానే అనమాట. సో అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, లెట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు దొడగట నిహార్ అంటున్నా. అంటే నేమ్ అనే పర్టికులర్ వేరియబుల్కి ఈ పర్టికులర్ వాల్యూ దొడగట నిహార్ అనే వాల్యూ అయితే అజైన్ అయిపోతుంది. దాని తర్వాత లెట్ ఏజ్ ఇస్ ఈక్వల్స్ టు 19 అంటున్నా. సో ఏజ్ అనే పర్టికులర్ వేరియబుల్కి 19 అనే పర్టికులర్ వాల్యూ అజైన్ అయిపోతుంది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఏదో చెప్పాను నేను, ఏమని చెప్పాను, సో ఇట్స్ లైక్ విచ్ మీన్స్ దే ఆర్ ఓన్లీ యాక్సెసబుల్ విత్ ఇన్ ద బ్లాక్ అని అంటున్నా. అంటే ఎక్కడ డిక్లేర్ చేస్తే ఆ పర్టికులర్ స్కోప్లో మాత్రమే యాక్సెసబుల్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ జస్ట్ లైక్ గివింగ్ యూ అన్ ఎగ్జాంపుల్. మనం ఫర్దర్ సెషన్స్లో వెళ్ళేటప్పుడు ఇన్ డెప్త్ అయితే దీని గురించి అయితే అండర్స్టాండ్ చేసుకుందాం. యాజ్ ఆఫ్ నా ఒక చిన్న ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఫంక్షన్ ఉందనుకోండి, అందులోపల నువ్వు ఆ పర్టికులర్ వేరియబుల్ని డిక్లేర్ చేసావనుకో, ఆ పర్టికులర్ వేరియబుల్ని నువ్వు ఆ పర్టికులర్ ఫంక్షన్లో మాత్రమే యాక్సెస్ చేయగలవు. సో అండ్ దెన్ దాన్ని నువ్వు డిఫరెంట్ ఫంక్షన్స్లో యాక్సెస్ చేయలేవన్నమాట. సో దట్స్ వాట్ మీన్ బై దిస్ పర్టికులర్ సెంటెన్స్ వర్డ్, విచ్ మీన్స్ దే ఆర్ ఓన్లీ యాక్సెసబుల్ విత్ ఇన్ ద పర్టికులర్ బ్లాక్. ఏ బ్లాక్లో అయితే డిక్లేర్ చేస్తావో ఆ పర్టికులర్ బ్లాక్లో మాత్రమే నువ్వు ఆ పర్టికులర్ వేరియబుల్ని యాక్సెస్ చేయగలవు అనమాట. సో ఇది మనం ఫర్దర్ సెన్స్లో అయితే ఇన్ డెప్త్ అండర్స్టాండ్ చేసుకుందాం. దాని తర్వాత వీ హ్యావ్ కాన్స్ట్ కీవర్డ్ కదా. సో వాట్ డస్ దిస్ డూ ఇస్, ఇట్ ఈస్ యూజ్డ్ టు డిక్లేర్ కాన్స్టెంట్స్. వన్స్ వాల్యూ ఈస్ అజైన్ టు కాన్స్ ఇట్ కాంట్ బి చేంజ్డ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏం చేస్తున్నా, కాన్స్ట్ పై ఈక్వల్స్ టు 3.14159 అంటున్నా. సో పై అనే పర్టికులర్ వాట్ వేరియబుల్కి 3.14159 అనే వాల్యూని అజైన్ చేస్తున్నా. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ లైన్లో నేను పై ఈజ్ ఈక్వల్స్ టు సంథింగ్ 4.5 అయినా కానీ ఏదైనా పర్టికులర్ వాల్యూ ఇచ్చారనుకోండి, అది మనం వాట్ ఎర్రర్ త్రో చేస్తుంది అనమాట. సో ఎందుకంటే మనం కాన్స్ట్ అని లైక్ వాడి డిక్లేర్ చేసిన వాల్యూస్ని లైక్ వేరియబుల్స్ని మనం ఫర్దర్గా మార్చలేమన్నమాట. సో ఇవైతే మనం ఒకసారి వాట్ ఎగ్జిక్యూట్ చేసి అయితే ట్రై చేసి చూద్దాం. సో నేను విఎస్ కోడ్లోకి అయితే వస్తున్నా, ముందు సెషన్లో ఇవన్నీ రాసాము కదా. సో ఇది ఇట్లానే ఉండనివ్వండి. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే, ఐ జస్ట్ సే వేరియబుల్, ఇది మనం లాస్ట్ సెషన్లోనే డిస్కస్ చేసాం కదా, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు జాన్ అని చెప్పాను. దాని తర్వాత వి ఆర్ జస్ట్ లైక్ ట్రైయింగ్ టు కన్సోల్ వాట్ ఐ డూ ఇస్. నేను ఇప్పుడు దీన్ని అయితే గో లైవ్ అని అయితే క్లిక్ చేస్తా. సో ఓపెన్ అవుతుంది కదా. సో ఎస్ చూద్దాం. సో ఇక్కడ నేను రైట్ క్లిక్ చేస్తే నాకు ఇన్స్పెక్ట్ ఎలిమెంట్ ఇదైతే కనిపిస్తుంది. దాని తర్వాత కన్సోల్ లాగ్ అదైతే ఒకసారి రీఫ్రెష్ చేస్తాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే జాన్ ట్రూ 30, జాన్ ఏజ్ ఇస్ 30. మనం లాస్ట్ సెషన్లో చూసాం కదా, నేమ్ని అయితే ప్రింట్ చేస్తున్నాం. దాని తర్వాత ఈ స్టూడెంట్ ఈ పర్టికులర్ వాల్యూని ప్రింట్ చేస్తున్నాం, ఏజ్ అనే వాల్యూని. దాని తర్వాత నేమ్ ప్లస్ ఏజ్ ఈజ్ ప్లస్ ఏజ్, సో అంటే జాన్ ఏజ్ ఈస్ 30. దీన్ని అయితే మనం ఇక్కడ కన్సోల్ చేసి చూస్తున్నాం, అంటే ప్రింట్ చేసి చూస్తున్నాం. సో ఎస్, దాని తర్వాత వీఆర్ ట్రయింగ్ టు ఎక్స్పెరిమెంట్ అబౌట్ లెట్ అండ్ కాన్స్ట్ కదా. సో దానికి సంబంధించి కోడ్ కూడా ఇప్పుడు మనం రాసేద్దాం. ఇప్పుడు నేనేం చేస్తానంటే, లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు నా పేరు రాసుకుంటా భయ్యా. దాని తర్వాత వాట్ ఐ డూ ఇస్ ఈ పర్టికులర్ కోడ్ని అయితే మనం రిమూవ్ చేసేద్దాం, అవసరం లేదు. సో ఎస్, లెట్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు దొడగట్టని హా. దాని తర్వాత కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని అంటున్నా, సేవ్ చేస్తున్నా.
వచ్చి చూస్తే నాకు కన్సోల్ ఇక్కడ నా పేరు అయితే ప్రింట్ అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నేమ్ని ఒకసారి మార్చేసి చూద్దాం. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే నేమ్ ఇస్ ఈక్వల్స్ టు వాట్ ఐ డూ ఈజ్ ఐ జస్ట్ టైప్ యుక్తాని. దాని తర్వాత ఐ జస్ట్ కన్సోల్ దిస్, ఐఎమ్ ట్రయింగ్ టు కన్సోల్ ది నేమ్. వచ్చి చూస్తే ఇక్కడ పేరు అయితే మారిపోయింది భయ్య మనకు. ఒకవేళ ఇప్పుడు మనం కాన్స్ట్ అనే కీవర్డ్ని వాడదాం, కాన్స్ట్ అనే కీవర్డ్ని వాడి చూద్దాం ఏమవుతుందో. సో ఐ జస్ట్ సే కాన్స్ట్ నేమ్ ఇస్ ఈక్వల్స్ టు ఇక్కడ నా పేరు అయితే ఇస్తున్నా, ఎస్. దాని తర్వాత ఐ జస్ట్ సే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ అని సేవ్ చేస్తున్నా. వచ్చి చూస్తే ఇక్కడ నా పేరు అయితే కనిపిస్తుంది. దాని తర్వాత ఇఫ్ ఐ ట్రై టు చేంజ్ నేమ్ అనే వేరియబుల్ యొక్క వాల్యూ, ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ మహేశ్వర్ అని అయితే ఇచ్చాననుకోండి. దాని తర్వాత ఇఫ్ ఐ ట్రై టు కన్సోల్ ఇట్ షుడ్ షో సమ్ ఎర్రర్, యాక్చువల్లీ అవుతుందో లేదో చూద్దాం. సేవ్ చేస్తున్నా. వచ్చి చూస్తే ఇక్కడ చూడండి, టైప్ ఎర్రర్ అటెంప్టెడ్ టు అజైన్ టు రీడ్ ఓన్లీ ప్రాపర్టీ. అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ కాన్స్ట్ అయితే నువ్వు డిక్లేర్ చేసావు కదా, ఇక్కడ నేమ్ని నేమ్ అనే వేరియబుల్ని నువ్వు మళ్ళీ దాన్ని మార్చలేవురా అని చెప్తోంది. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ లెట్ అనే కీవర్డ్ని వాడావనుకో, సో నువ్వు దాన్ని ఆబ్వియస్గా మార్చచ్చు అనమాట. చూడండి ఇక్కడ మహేశ్వర్ అనేది పేరు మారిపోతుంది. సో దట్స్ హౌ వీ వాట్ వర్క్ విత్ లెట్ అండ్ కాన్స్ట్. దాని తర్వాత డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్. సో ఈ పర్టికులర్ టాపిక్ గురించి అయితే మనం ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జావా స్క్రిప్ట్ హ్యాస్ సెవెరల్ డేటా టైప్స్ టు రిప్రజెంట్ డేటా కైండ్స్ ఆఫ్ డిఫరెంట్ వాల్యూ, లైక్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వాల్యూస్ దీస్ డేటా టైప్స్ ఇన్క్లూడ్. సో అని డిఫరెంట్ డేటా టైప్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ని స్టోర్ చేసుకోవడానికి లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట. సో అంటే లైక్ అండ్ ఎస్ ఇప్పుడైతే మనం డేటా టైప్స్ ఇన్ జావా స్క్రిప్ట్ ఈ పర్టికులర్ టాపిక్ గురించి అయితే చూద్దాం. సో మనకు లైక్ వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ అనమాట, లైక్ స్ట్రింగ్, నంబర్, బూలియన్, అన్డిఫైన్. సో ఈ వీడియో గురించి అయితే చూద్దాం. సో వాట్ ఐల్ ట్రై టు డూ ఈస్ ఐల్ జస్ట్ సే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ టైప్ ఆఫ్ నేమ్ అని సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూస్తే నాకు బ్రౌజర్లో ఇక్కడ స్ట్రింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ నేమ్ అనే పర్టికులర్ వాట్ వేరియబుల్కు మనం స్ట్రింగ్ వాల్యూ స్టోర్ చేస్తున్నాం అనమాట ఇక్కడ. సో స్ట్రింగ్ అంటే ఏంటిది, ఇట్స్ లైక్ ఇట్ రిప్రజెంట్ సమ్ టెక్స్చువల్ డేటా ఎన్క్లోజ్డ్ ఇన్ సమ్ సింగిల్ ఆర్ డబల్ కోట్స్ అనమాట. సో దీనైతే మనం స్ట్రింగ్ అని పిలుస్తాం. సో ఈ పర్టికులర్ డేటా టైప్ అనేది స్ట్రింగ్ కాబట్టి మనకు టైప్ ఆఫ్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ అని ప్రింట్ అవుతుంది. సో జస్ట్ సెకండ్, నేను ఇప్పుడు ఇదంతా ఎరేజ్ చేస్తున్నా. సో టైప్ ఆఫ్ నేమ్ ఇది వచ్చేసి మనకు స్ట్రింగ్, యా ఇట్స్ ప్రింటింగ్ స్ట్రింగ్. జస్ట్ సెకండ్, ఐ జస్ట్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ నేమ్ ఇది కూడా రాసేస్తా. సో లేకపోతే జస్ట్ ఈజ్, సారీ ప్లస్ ఈజ్ ఆఫ్ డేటా టైప్ అని చెప్పేసి దీన్ని డబల్ కోట్స్లో అయితే పెట్టాలి నేను. జస్ట్ సెకండ్, దీన్ని డబల్ కోట్స్లో పెట్టేసి ఏం చేస్తానంటే ప్లస్ ఇదైతే కాపీ పేస్ట్, కట్ పేస్ట్ ఇక్కడైతే పేస్ట్ చేసేస్తా. దీన్ని అయితే ఎరేజ్ చేసేస్తున్నా. ఇప్పుడు సేవ్ చేసి చూస్తే దొడగట్ట నిహార్ ఈజ్ ఆఫ్ డేటా టైప్ స్ట్రింగ్ అని అయితే వస్తుంది. దాని తర్వాత వీ హ్యావ్ డిఫరెంట్ డేటా టైప్స్ అని చెప్పాయి కదా. సో ఏవైతే చూద్దాం, అది నంబర్ అని అయితే మనకు ఒక డేటా టైప్ ఉంది. సో లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 19, లెట్ ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 19 ఇదైతే రాస్తున్నా. దాని తర్వాత ఈ పర్టికులర్ 9ని నేను కాపీ చేసి ఇక్కడ వచ్చి పేస్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఇక్కడ ఏజ్ అని రీప్లేస్ చేస్తా నేమ్ తీసేసి. సో చూద్దాం, సేవ్ చేస్తున్నా. వచ్చి చూస్తే ఇక్కడ నాకేం కనిపిస్తుంది, 19 ఈజ్ ఆఫ్ డేటా టైప్ నంబర్, ఇది నంబర్ అనే డేటా టైప్కి సంబంధించి అనమాట. దాని తర్వాత వీ హ్యావ్ బూలియన్, వీ హ్యావ్ అన్డిఫైన్డ్ కదా. సో వీటిని కూడా ఒకసారి ట్రై అవుట్ చేసేద్దాం. లెట్ ఈజ్ స్టూడెంట్ అవునా కాదా అంటే ట్రూ అని చెప్తున్నా. దాని తర్వాత ఐ జస్ట్ లైక్ కాపీ దిస్, పేస్ట్ దిస్ ఓవర్ హియర్. ఇక్కడ వచ్చేసి ఏజ్ని తీసేసి ఈ స్టూడెంట్ అని రాయాలి. దాని తర్వాత ఇక్కడ కూడా నేను ఏజ్ని తీసేసి ఈ స్టూడెంట్ అని రాయాలి. సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూస్తే ట్రూ ఈజ్ ఆఫ్ డేటా టైప్ బూలియన్, బూలియనే కదా. బూలియన్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. అదేవిధంగా మనకు అన్డిఫైన్డ్ యాజ్ వెల్ యాజ్ నల్ అని అయితే ఉంది. అన్డిఫైన్డ్ అంటే ఏంటిది, ఇట్ రిప్రజెంట్స్ ఎ వేరియబుల్ దట్ హ్యాస్ బీన్ డిక్లేర్డ్ బట్ హ్యాజెంట్ బీన్ అసైన్డ్ ఎ వాల్యూ. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను లెట్ ఎక్స్ అనైతే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేస్తున్నాను అనమాట, డిక్లేర్ చేస్తున్నా బట్ నేను దానికి ఏది వాల్యూని అయితే అసైన్ చేయలేదు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎక్స్ అని అయితే రీప్లేస్ చేస్తున్నా. ఎక్స్ అని రీప్లేస్ చేసేసి సేవ్ చేసి వచ్చి చూస్తే ఇక్కడ నాకు ఏం చూపిస్తుంది,
అన్డిఫైన్డ్ ఈజ్ ఆఫ్ డేటా టైప్ అన్డిఫైన్డ్. ఓకే జస్ట్ సెకండ్, నేను ఇక్కడ దీన్ని స్ట్రింగ్లో ప్లేస్ చేస్తే నాకు కరెక్ట్గా వస్తుంది. యాక్చువల్లీ అక్కడ వాల్యూ ప్రింట్ అయిపోతుంది, ఎక్స్ వాల్యూ వచ్చేసి అన్డిఫైన్డ్ కదా, అన్డిఫైన్డ్ అని ప్రింట్ అయిపోతుంది. సో ఎక్స్ ఈజ్ ఆఫ్ డేటా టైప్ అన్డిఫైన్డ్ అనమాట. సో ఇక్కడ కూడా అంతే. వాట్ ఐ షుడ్ డూ ఈస్ ఐ షుడ్ ప్లేస్ ఇట్ ఇన్ స్ట్రింగ్ యాక్చువల్లీ, ఈ స్టూడెంట్, అండ్ దెన్ ఇది కూడా నేను డ్రాప్ చేసి ఇక్కడ ఏజ్. దిస్ షుడ్ వర్క్ ఫైన్. ఏజ్ ఈజ్ ఆఫ్ డేటా టైప్ నంబర్, ఈ స్టూడెంట్ ఈజ్ ఆఫ్ డేటా టైప్ బులియన్, ఎక్స్ ఈజ్ ఆఫ్ డేటా టైప్ అన్డిఫైన్డ్. అండ్ దెన్ దాని తర్వాత నల్ అని ఉంటుంది. అంటే నల్ అంటే ఇట్ రిప్రజెంట్స్ ద ఇంటెన్షనల్ ఆబ్జెన్స్ ఆఫ్ ఎనీ ఆబ్జెక్ట్ వాల్యూ. అంటే మనం ఏది అజైన్ చేయలేదు అన్నప్పుడు నల్, నల్ అనేది ఒక ప్లేస్ హోల్డర్లా వాడతాం అనమాట, ఏమీ లేదు అన్నట్టుగా. దాని తర్వాత వీ హ్యావ్ రెఫరెన్స్ డేటా టైప్స్ భయ. రెఫరెన్స్ డేటా టైప్స్లో వీ హ్యావ్ ఆబ్జెక్ట్స్, వీ హ్యావ్ అరేస్, వీ హ్యావ్ ఫంక్షన్స్. సో ఆబ్జెక్ట్స్ అంటే ఏంటిది? సో జస్ట్ లైక్ ఇక్కడ ఏమంటున్నా, లెట్ పర్సన్ ఈజ్ ఈక్వల్స్ టు, దాని లోపల మనం వాల్యూస్ని అయితే స్టోర్ చేస్తున్నా. ఏమని స్టోర్ చేస్తున్నా? నేమ్ బాబ్, ఏజ్ ఈజ్ ఈక్వల్స్ టు 30 అని స్టోర్ చేస్తున్నా. సో ఈ సింటాక్స్ అయితే మీరు ఇక్కడ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో అలానే రాయాలి, లేకపోతే మీకు సింటాక్స్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో ఐఎమ్ జస్ట్ లైక్ కాపీయింగ్ దిస్, కాపీ చేసేసా. ఇక్కడికి వచ్చేసి ఐఎమ్ జస్ట్ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. పేరు నేమ్ అని ఉంది, సారీ బాబ్ అని ఉంది, దాని తర్వాత ఏజ్ 30 అని ఉంది. మనం వాళ్ళ వీళ్ళ పేర్లు ఎందుకు వాడుకోవడం, మన పేర్లే వాడేసుకుందాం ఇక్కడ. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు సే దొడగట్ట నిహార్. దాని తర్వాత ఏజ్ వచ్చేసి 19 బయ. దాని తర్వాత కిందకు వచ్చేసి ఐ జస్ట్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ పర్సన్, చూద్దాం ఏమవుతుందో. సేవ్ చేస్తున్నా. ఇక్కడ వచ్చి చూస్తే ఇది ఒక ఆబ్జెక్ట్ అనమాట. ఆబ్జెక్ట్ లోపల ఏమున్నాయి? నేమ్ వచ్చేసి దొడగట్ట నిహార్, దాని తర్వాత ఏజ్ వచ్చేసి 19. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇండివిజువల్ ఎలిమెంట్స్ని అయితే యాక్సెస్ చేద్దాం అనుకోండి, ఐ కెన్ జస్ట్ సే పర్సన్ డాట్ నేమ్. పర్సన్ డాట్ నేమ్ ఏంటిది? దొడగట్ట నిహార్. సో డాట్ ఆపరేటర్ అయితే వాడి మనం ఇండివిజువల్ ఎలిమెంట్స్ని అయితే యాక్సెస్ చేస్తాం అనమాట ఆబ్జెక్ట్స్లో. సో దొడగట్ట నిహార్ అని అయితే ప్రింట్ అయిపోయింది. డాట్ ఆపరేటరే కాదు, వీ కెన్ ఆల్సో యూస్ దిస్ స్క్వేర్ బ్రాకెట్స్ వాడేసి కోట్స్లో మనం ఏజ్ అని అయితే పెడుతున్నాం. ఇప్పుడు చూడండి, నాకు 19 అని ప్రింట్ అయిపోయింది. సో ఎయిదర్ డాట్ ఆపరేటర్ అయినా వాడచ్చు, లేకపోతే ఈ పర్టికులర్ సింటాక్స్ అయినా కూడా వాడచ్చు. అంటే స్క్వేర్ బ్రాకెట్స్ రాసేసి దాని లోపల నువ్వు ఏజ్ అని ఇచ్చేస్తే నీకు అదైతే ప్రింట్ అయిపోతుంది అనమాట. సో మేక్ ష్యూర్ యూ మెన్షన్ దిస్ సింగిల్ కోట్స్, లేకపోతే నీకు ఎర్రర్ వస్తుంది. సో ఇప్పుడు సేవ్ చేస్తున్నా, వచ్చి చూస్తే అన్డిఫైన్ అని వస్తుంది. సో ఇట్స్ లైక్ నాట్ షోయింగ్ అప్ ద వాల్యూ. సో ఇక్కడ నువ్వు వచ్చేసి కోట్స్ని అయితే పక్కాగా మెన్షన్ చేయాలి, అప్పుడే నీకు ఆ వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. 19 అని అయితే ప్రింట్ అయిపోతుంది. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ ఆబ్జెక్ట్స్. ఇప్పుడైతే మనం అరేస్ దీని గురించి చూద్దాం అనమాట. అరేస్ అంటే వాట్ ఈజ్ అరేస్? అరేస్ అంటే ఇక్కడ ఇట్స్ యూజ్ టు స్టోర్ ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. అరేస్ ఆర్ క్రియేటెడ్ యూజింగ్ స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. సో ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ వాల్యూస్. ఇప్పుడు చూడండి, రెడ్ గ్రీన్ బ్లూ ఇవనైతే నేను ఒక సీక్వెన్స్లో అయితే స్టోర్ చేస్తున్నాను అనమాట అరేలో. ఐఎమ్ జస్ట్ లైక్ పేస్టింగ్ ఇట్ ఓ హియర్, లెట్ కలర్స్ ఇస్ ఈక్వల్స్ టు అని చెప్పేసి రెడ్ గ్రీన్ బ్లూ ఇదైతే రాస్తున్నా. దాని తర్వాత ఇప్పుడు ఐ జస్ట్ లైక్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కలర్స్, దీన్ని అయితే కన్సోల్ చేసి చూస్తున్నా. ఇక్కడ చూసుకున్నట్టయితే అరే అయితే ప్రింట్ అయిపోయింది మనకు, రెడ్ గ్రీన్ అండ్ బ్లూ అనమాట. సో ఇప్పుడు నేను ఐ వాంట్ టు యాక్సెస్ గ్రీన్ అన్నప్పుడు ఐఎమ్ జస్ట్ లైక్ ఐ షుడ్ యూజ్ దిస్ స్క్వేర్ బ్రాకెట్స్. దాని తర్వాత ఈ రెడ్ అనే పర్టికులర్ వాల్యూకి 0 అనే ఇండెక్స్ అనమాట అది. అండ్ దెన్ దాని తర్వాత గ్రీన్ అనే పర్టికులర్ వాల్యూ ఈజ్ అట్ ఫస్ట్ ఇండెక్స్, బ్లూ అనే పర్టికులర్ వాల్యూ ఈజ్ అట్ సెకండ్ ఇండెక్స్. ఇప్పుడు నేను గ్రీన్ అనే వాల్యూని అయితే యాక్సెస్ చేద్దాం అనుకున్నాను అనుకోండి, ఐ షుడ్ లైక్ టైప్ 1 కలర్స్ ఆఫ్ 1 అంటున్నా. సో నాకు ఇక్కడ గ్రీన్ అని అయితే ప్రింట్ అయిపోయింది భయ్యా. సో దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్, ఏది అరేస్. దాని తర్వాత వి హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాస్ ఫంక్షన్స్ అనమాట. జస్ట్ లైక్ దీన్ని కూడా నేను కాపీ చేసి ఐ జస్ట్ లైక్ పేస్ట్ ఇట్ ఓవర్ హియర్. దాని తర్వాత ఫంక్షన్స్ గురించి అయితే మనం ఫర్దర్ సెషన్స్లో ఇన్ డెప్త్ అయితే మాట్లాడుకుందాం. సో యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ జస్ట్ లైక్ సింప్లీ కాపీ పేస్టింగ్ ఇట్ ఓవర్ హియర్. సో ఫంక్షన్స్ అంటే ఇట్స్ లైక్ వీ రైట్ రీయూజబుల్ కోడ్స్ స్నిపెట్స్ ఓవర్ హియర్. అంటే ఏదైనా లైక్ ఒక పర్టికులర్ ఫంక్షనాలిటీస్ని మనం రిపీటెడ్గా వాడుతున్నాం అనుకోండి, అవంతా మనం ఒక ఫంక్షన్ లోపల వేసి పెట్టేస్తాం అనమాట. జస్ట్ లైక్ ఫర్దర్గా నువ్వు కోడ్లో జస్ట్ ఆ ఫంక్షన్ కాల్ని చేసేస్తే నీకు ఆ పర్టికులర్ పీస్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోతుంది అనమాట. సో దట్స్ వే వీ యూజ్ ఫంక్షన్స్. ఇదైతే మనం ఫర్దర్ సెషన్స్లో ఇన్ డీటెయిల్ అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు నేనైతే ఒక ఫంక్షన్ అయితే రాశాను అనమాట, గ్రీట్ ఆఫ్ నేమ్. అంటే ఇప్పుడు నేను గ్రీట్ ఆఫ్ నిహార్ అని అయితే ఇచ్చాననుకోండి, అంటే ఐఎమ్ జస్ట్ లైక్ కాలింగ్ దిస్ పర్టికులర్ గ్రీట్ అనే ఫంక్షన్. సో ఇట్ షుడ్ రిటర్న్ ఎ వాల్యూ హలో, దాని తర్వాత మై నేమ్. ఐఎమ్ జస్ట్ లైక్ సేవింగ్ దిస్. ఇక్కడ వచ్చి చూస్తే నాకు ఏది కనపడడం లేదు బికాజ్ ఐఎమ్ నాట్ ప్రింటింగ్ ఇట్. సో వాట్ ఐల్ డూ ఈస్ కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ గ్రీట్ ఆఫ్ నిహార్.
సో గ్రీట్ ఆఫ్ నిహార్ అనే ఫంక్షన్ కాల్ అయితే జరుగుతుంది అన్నమాట. ఈ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు మనకు ఏదో ఒక వాల్యూ అయితే రిటర్న్ అవుతుంది. ఐఎమ్ జస్ట్ లైక్ ట్రైంగ్ టు ప్రింట్ దట్ వాల్యూ అనమాట. ఇప్పుడు ఇక్కడ వచ్చి చూసినట్టయితే నాకు హలో నిహార్ అని అయితే ప్రింట్ అయిపోయింది అనమాట. సో ఇట్స్ రిటర్నింగ్ హలో, దాని తర్వాత ఇక డాలర్ సింబల్ వాడి దాని తర్వాత పెరాన్సిస్లో నా పేరు అయితే ఉంది, అంటే లైక్ నేమ్ అనేది పాస్ అవుతుంది అనమాట. నేమ్ అనేది ఇక్కడికి పాస్ అవుతుంది. సో హలో నిహార్ అనేది ప్రింట్ అవ్వాలి. సో ఇక్కడ వచ్చి చూసుకున్నట్టయితే నాకు హలో నిహార్ అనేది ప్రాపర్గా ప్రింట్ అయిపోతుంది. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే సెషన్. దీనికి సంబంధించి నోట్స్, దాని తర్వాత దీంతోపాటు క్విజ్ అండ్ దెన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నా. సో ఇదైతే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఇంత ఈరోజు. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి నోట్స్ని అయితే చెక్అవుట్ చేసేయండి అనమాట. అండ్ ఎస్ దట్స్ ఇట్, మనం నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.